అండి, నమస్తే. వెల్కమ్ టు మాటరస్ గార్డెన్. నేను ఈరోజు మీకు వంకాయ చెట్టు గురించి వివరంగా చెప్తాం అనుకుంటున్నాను. అది నేను చేసుకునే విధానం చెప్పాలనుకుంటున్నాను. ఓకేనండి, మీరు మా వీడియో చూసే ముందు ఒకసారి వంకాయలు ఎంత సైజులో ఎలా కాసాయో చూడండి. ఒకసారి ఒక్క చెట్టుకి ఎలా వచ్చాయో చూడండి. అది కూడా మంచి సైజ్ చూడు, సైజ్ చూడు. ఇంకా తీస్తూనే ఉంటాం, తీసేస్తున్నా ఇంకా కాపు వస్తూనే ఉందండి. వంకాయ చెట్లు బాగా మనసాయి కదా, చాలా బాగుంటాయి చూడండి. ఇంకా చాలా ఉన్నాయి లోపలికి, ఉన్నాయండి చూపించలే. సరే, ఓకేనండి. ఇప్పుడు నేను ఎలాగా వీటికి నేను ఇది ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను. వంకాయ చెట్టు చూసారా, ఇది వేసి ఒక సంవత్సరన్నర అవుతుందండి. సంవత్సరన్నరకి ఇలాగా ఇన్ని మొత్తం ఇదంతా అలాగా వచ్చేసి బాగా అలా కాస్తూనే ఉందండి. మీరు ప్రతి హార్వెస్ట్లో చూసుండి ఉంటారు ఈ కాపు. మీకు ఇప్పుడు ఇది నేను 15 రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తుంటానండి. ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ అని, ఇంకా ఎగ్ ఆయిలు, ఇదేనండి మామూలుగా మన అందరు టెరెస్ గార్డెన్లో ఇచ్చే ఫర్టిలైజర్స్. ఏవి ఇస్తాను అన్ని మొక్కలకి నేను ఒకే రకంగా ఇస్తానండి. ఫ్లవర్ మొక్కలకి అయితే కొంచెం మస్టర్డ్ కేక్ ఆయిల్ అవి ఇస్తుంటాను, ఎక్కువ ఇస్తుంటాను. అంతేనండి. విత్తనాలు అండి, వంకాయ విత్తనాలు ఎలా అంటే టమాటాలు, మిర్చి, మనం నార పోసుకున్నట్టే వంకాయ కూడా నార పోసుకుంటామండి. నార పోసుకున్న తర్వాత అవి కొంచెం ఒక 15 డేస్ 20 డేస్ అయిన తర్వాత అవి తీసి మామూలుగా టమాటా మొక్కలు అవి ఎలా ఉడుచుకుంటాం, ఈ వంకాయ చెట్లు అలాగే వేసుకుంటాం. కాకపోతే టమాటా కన్నా దీనికి తేడా ఏంటంటే, ఇది ఒకసారి వేసుకున్నామంటే 1.5 ఇయర్ అయినండి, 2 ఇయర్స్ అవినాయండి, బాగా కాస్తూనే ఉంటుంది. వెంటనే మనం మార్చాలి, 3 మంత్స్కి చేంజ్ చేసి ఇంకో చెట్టు నార వేసుకోవాలని అవసరం ఉండదండి, కాస్తూనే ఉంటుంది. మనం ఏం చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కట్ చేయడం, ఇంకా మన ఫర్టిలైజర్స్ బాగా ఇచ్చుకోవడం. ఇప్పుడు ఫ్లవర్ విషయానికి వస్తే స్నేహ ఒకసారి చూపించమ్మా, చూసారా ఇలా ఫ్లవర్, సెల్ఫ్ పాలినేషన్ ఫ్లవర్స్ అనమాట వంకాయకి వచ్చేవి. అసలు యాక్చువల్లీ అవే అయిపోతాయండి. కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తేప్పుడు చిన్న మన బ్రష్ పట్టుకొని ఆ పిప్పుడి ముందు భాగానికి అది వచ్చేటట్టు మనం కొంచెం ఇలాగా ఏంటంటారు కొమ్మలు కదుపుకున్నా సరిపోద్ది, జారికి ఇచ్చినా సరిపోద్ది, లేకపోతే బ్రష్తో కొంచెం ముందుకి ఆ పౌడర్ వచ్చినట్టు అద్దినా సరిపోద్దండి. అప్పుడు కాయ కింద ఉంది, కొన్ని వంకాయ పిందులు రాలిపోతున్నాయండి అంటారు. ఇందులో కొన్ని మేలు ఫిమేల్లా ఉంటాయండి, కొన్ని పిందులు రాలిపోతాయి. అవి చూసారా డెలికేట్గా అంటారు, చూసారా అల్పంగా ఉన్న పిందులు, అవి ఫిమేల్ అనుకున్నవి ఉంటాయండి. ఇక చూసారా ఇది కాండం దలసరగా ఉన్నది, ఇది ఫిమేల్. కొన్ని మేలు పిందులు అవి పడిపోతూ ఉంటాయండి, వాటి గురించి వర్రీ అవ్వకండి. వచ్చిన ఫిమేల్ కాయలో చక్కగా కాయ కింద మారుతుంది. ఫస్ట్లో కొన్ని పిందులు పడిపోతాయండి, వర్రీ అవ్వకండి. అలా నిలబడి చక్కగా కాపు నిలబడుతుంది, బాగా వస్తుంది. చూసారా జరికి ఇలా ఇస్తుంటే మీకు కాపు పింది కింద మారిపోద్ది అనమాట ఫ్లవరు. ఓకేనండి. నేను చేసే విధానం ఏంటంటే నేను ఎప్పటికప్పుడు ఈ ఆకులు ఉంటాయి చూసారా, ఇలాగా ఉండే ఆకులు చూపించాము ఇది కాదమ్మా, ఆకులు ఇలాంటి ఆకులు తీసేస్తుండాలి, ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి. ఎందుకంటే పెద్ద ఆకులు ఉన్నాయనుకో, మన టెరెస్ గార్డెన్లో మనకు ఉండే మనం వేసే ఫెర్టిలైజర్స్ తక్కువ ఉంటాయి, పోషకాలన్నీ ఆకులకి పెద్ద ఆకులకి వెళ్ళిపోవడం, వాటి వల్ల మనకి కాపు అనేది తగ్గుతుంది అనమాట. అందుకని కొంచెం తీసేయాలన్నమాట, ఎప్పటికప్పుడు పెద్ద ఆకులు తీసేయడం, తీసేస్తుంటే బాగా కాపు వస్తుంది. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ పెద్ద ఆకులు తీయడం వల్ల మనకి వైట్ చూసా కొన్ని ఫంగస్లు వస్తాయి కదా, అవి కొంచెం ఎక్కువ వచ్చేది ఏంటంటే ఇలాగ పెద్ద ఆకుల్లోకి వాటికి ఎక్కువ వస్తుంటాయి అనమాట, తెల్ల నల్లి అలాంటివి వచ్చి చేరుతుంటాయి అనమాట. అలా తీసేయడం వల్ల మనకి అది నుంచి ప్రాబ్లం నుంచి మనం సాల్వ్ అయినట్టు ఉంటుంది, చాలా మట్టుకు అరికట్టచ్చు అనమాట ఇలాంటివన్నీ రాకుండా. ఇంకా మన ఎండు ఉంటాయి చూసా, మనకి ఇప్పుడు చాలా రోజులు అని చూడము ఇలాంటి ఆకులన్నీ తీసేయాలన్నమాట. ఇక చూసే ఎండు ఆకులు ఉన్నాయి, అవన్నీ తీసేసుకోవాలన్నమాట, ఎనర్జీ సేవ్ అవుతుంది. కొన్ని పెద్ద ఆకులు తీసేయడం, 3G కటింగ్ అంటారు, ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ వస్తుంది మనం నార పోసుకుని చెట్టు వచ్చిన తర్వాత 3G కటింగ్ కింద అది కట్ చేస్తాం అనుకోమా, అక్కడ నుంచి 4
బ్రాంచెస్ లాగా వచ్చి కాపు బాగా కాస్తుంది అన్నమాట. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇలా డెడ్ అయిపోయినట్టు ఇలా అయిపోతాయి కొన్ని కొమ్మలు. ఇవి చూపించాము ఈ కొమ్మలు చూడు. ఇలాంటి కొన్ని కొమ్మలు ఉంటాయి కదండి ఇలా చూసారా ఎండిపోయినట్టు. అంటే మనకి వన్ ఇయర్ అయిన తర్వాత నుంచి ఇలాగ కొమ్మలు కొన్ని ఇలా చిన్న చిన్న ఆకులు వేసి ఇలాగ అయిపోతుంటాయి అన్నమాట. అలాంటివి ఏం చేయాలంటే కొమ్మ కొన్ని కొమ్మలు కత్తిరించాలి. అలాంటివి కత్తిరిస్తే అటు ప్రాంతంలో ఇంకా వస్తాయి. అంతేకాకుండా ఉన్న మొక్క నుంచి చూపించు. నువ్వు చేపెట్టి దగ్గర చూసావా అలా హోల్ లాగా అది అలా చీమలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి తీసేయడం వల్ల కట్ చేసేస్తే కొత్తగా చిగురు వేసుకుని ఇంకా బాగా చూడు అంత పెద్ద చెట్టు అయిందా మనకి. అందుకే నా కాయలు కూడా పుచ్చిపోతూ ఉంటాయి. పుచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా కాండం ఆ చీమలు దూరిపోతాయి అన్నమాట. ఆ కాండం అలా దూరిపోవడం వల్ల చెట్టు కాయలు పుచ్చులు కూడా వస్తాయి అన్నమాట. అలాంటిది మనం కట్ చేసేయడం వల్ల కొత్తగా బ్రాంచెస్ వేసుకొని బాగా వస్తుంది. ఇప్పుడు అది కత్తిరించేయమ్మా. అక్కడ వరకు కత్తిరించేసావు అనుకో కొత్తగా బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. ఇంకా చూసావా ఇలా ఎండిపోయినట్టుని కొమ్మలు ఇలాంటి తీసేయడం వల్ల మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయి కానీ అలా పెరుగుతూనే ఉంటుంది వంకాయ చెట్టు. బ్రాంచెస్ కత్తిరించి అమ్మా ఇక్కడ కత్తిరించి హెల్దీ ఉన్నాయి. ఏ లేదమ్మా లీవ్స్ చూసావా నీగ్గా ఉన్నది ఇంకొచ్చి కిందకి వెళ్ళు అక్కడ కత్తిరించి అలా తీసేయాలన్నమాట. తీసేస్తే కొత్తగా బ్రాంచెస్ వచ్చి బాగా చూసావా ఇక్కడ నేను తీసేసానమాట. తీసేయడం వల్ల ఇలా వచ్చాయి అన్నమాట బ్రాంచెస్ వచ్చాయి. ఈ మడిలోని ఎన్ని చెట్లు ఉన్నాయో అండి అన్ని రకాల చెట్ల మధ్య ఉన్నా ఇలా కాపు వస్తూనే ఉందండి. హార్వెస్ట్ చేయమ్మా చూపిద్దాం మన కాయలు. చూసా సైజు కట్ చేసి చూపించమ్మా. ఇదిగోండి భలే వచ్చింది కదా మంచి సైజ్ పెద్ద భలే కలర్స్ వచ్చాయి షేడ్స్ బాగున్నాయి అత్తయ్య. కత్తిరించు. ఈరోజు వర్షం ఒకటి పడ్డది కదమ్మా ఈవినింగ్ బాగుంది ఫ్రెష్గా చెట్లు కదా చాలా బాగున్నాయి హెల్దీగా తీస్తుంటే వస్తూనే ఉంటాయండి కాయలు. కాకపోతే ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసేస్తుంటే దానికి కొత్త ఎనర్జీ వచ్చి బాగా కాపు వస్తుంది అన్నమాట. మీకు ఇంకో చెట్టుకమ్మా డిషెస్ వచ్చింది అది చూపిద్దాం. తెల్లనెలతో పాటు ఇంకో డిషెస్ వస్తుంటుంది అన్నమాట అది చూపిద్దామా. ఈ కొమ్మ కత్తిరించేయాలమ్మా అసలు చెప్పాలంటే ఇది చూసావా ఎలా ఉందో చూడు. కొమ్మ కత్తిరించలేదు కానీ ఇక్కడ వరకు తీసేయాలి. ఇక్కడ వరకు నువ్వు చూపించదు అక్కడ అక్కడ వరకు కత్తిరించేయాలి చూడు. ఇప్పుడు అది ఫ్రెష్గా ఆకులు వేసుకొని వచ్చేస్తుంది అన్నమాట. చూసావా ఇప్పుడు వర్షం పట్టదు కదా అందుకు కౌడంగ్ వేసాను అనమాట. చూసావా చెట్టు మొదల్లో పగౌడంగ్ వేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే స్నేహ ఇక్కడ చూడు ఎండు కొమ్మలు ఉన్నాయి చూసావా అవి తీసేస్తుండాలన్నమాట. ఇప్పటికప్పుడు కత్తిరించేస్తుండాలి చూడు ఎండు కొమ్మలు ఉంటాయి చూపిస్తా కత్తిరించేయాలన్నమాట. ఇప్పటికప్పుడు కత్తిరించేస్తుంటే అవి అంటే ఎనర్జీ వేస్ట్ అవ్వదు అనమాట. కొంచెం జరపమ్మా పర్వాలేదు అక్కడ చేయొచ్చు. ఇప్పటికప్పుడు అలా తీసేస్తుంటారు. తీసేస్తుంటే గాలి ఆడుతుంది మనకి బాగా కాపు కూడా బాగా వస్తుంది. వాటరింగ్ విషయానికి వస్తే మనం మామూలుగా అన్నిటికీ ఇచ్చినట్టేనండి. సాయిల్ డ్రై అవుతుందంటే వాటర్ ఇచ్చుకోవచ్చు అండి అంతేనండి. మనం యూనివర్సల్ సాయిల్ ఎలాగో మిక్స్ చేసి పెట్టుకుంటాం కదండి సాయిల్ మిక్స్ అంటే అదేనండి. దీనికి ఇంకా మామూలుగా కొంతమంది వేస్తారు కానండి ఇలాగ సాయిల్ మిక్స్లు వేస్తే మనకి టెర్రస్ గార్డెన్ మీద ఇలాగ కాపు వస్తుందంటే మనం యూనివర్సల్ సాయిల్ వాడడం వల్ల మన కిచెన్ వేస్ట్. ఇంకోటి అండి కిచెన్ పేపర్ అనేది చేసి స్నేహ వీడియో పెట్టింది కదండి అది చాలా బాగా పనిచేస్తుందండి. దానివల్ల మాకు పురుగులు తగ్గాయి చాలా బాగా వస్తున్నది కాపు బాగుంది. చూసారా ఇదో రకమైన డిసీజ్ వస్తుంటుందండి కొన్నిసార్లు. ఇలా వస్తప్పుడు ఏంటంటే మనం బూడిద ఉంటుంది కదండి మనం ఏంటంటారు కర్రపుతాలకు బూడిద మనకి పొయ్యిల్ బుగ్గ అంటారు కదా ఆ బూడిద కొంచెం ఎక్కడెక్కడ ఉందో అక్కడ పామిసినా అయిపోతుంది. లేని పక్షంలో మీకు చెట్టు మళ్ళా అంటే మొదలు కత్తిరించి కత్తిరిస్తే మళ్ళీ మామూలు పెరుగుతుంది. రెండు విషయాలు ఏదైనా చేయొచ్చు కానీ ఆ పౌడర్ వేసినా మళ్ళీ మామూలు అయిపోతుందండి బాగానే మళ్ళీ కాపు వస్తుంది. ఏమీ వర్రీ అవ్వాల్సిన పని లేదండి. ఇదంతా మనం కాండం అంతా చూపించాము. కాండం అంతా పౌడర్ ఏదైనా పౌడర్ ఉందనుకో అంటే బూడిద అంటారు కదా బూడిద రాసిస్తే మొత్తం పోతుంది. లేదంటే శుభ్రం వాటర్ వేసి కడిగేసి వాటర్ వేసి కడిగేస్తే మనం అదే చెయ్యాలమ్మా స్నేహ వాటర్ వేసి కడిగేసి మొత్తం సెట్ చేసుకోవాలి. అప్పుడు బూడిద వేసేసామనుకో చూడండి ఎలా వచ్చేస్తుంది. ఇదో ఒకటి అండి ఇదో రకమైన వంకాయ చెట్లకు వచ్చే ఫంగస్లో ఇదొక రకం అనమాట. చూసారండి ఎంత బాగా కాపు వచ్చిందో ఒక్క చెట్టుకి ఇన్ని వంకాయలు వచ్చాయి చూసారా.
చాలా బాగా వచ్చాయి కదమ్మా, చాలా పెద్ద సైజ్ బాగా వచ్చాయి. అసలు మనం ఇంతవరకు ఉంచవమ్మా, ఒకసారి హార్వెస్ట్ లో తీసేస్తుంటాం కదా, ఇంకా పెద్ద పోతాయి అమ్మా. ఉంచితే బాగా వస్తాయి సైజ్, టేస్ట్ కూడా బాగుంటుంది కదా. మన ఫ్యామిలీకి ఎక్కువ, అసలు రెండు చెట్లుంటే చాలు, టెరస్ మీద రెండు వంకాయ చెట్లుంటే చాలండి. మీరు చక్కగా కౌడంగ్ వేసుకొని కిచెన్ వేస్ట్ వేస్తుంటే మీరు కూడా ఇంత హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. హార్వెస్ట్ చేసుకుంటే ఆనందమే వేరండి, మేము ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఎంజాయ్ చేయాలనేదే మా కోరిక అండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.